हेलो फ्रेंड्स, इवाला नेनु गोधुम पिंड तो हलवा एला चेयालो चूपिस्ता। इदी हिंदी लो खड़ा प्रसाद कूडा अंटारंडी। इदी चाला ईजी प्रोसीजर, सो मीरु ई रेसिपी अंता चूसेयंडी। वेलकम टू माय चैनल। सो फर्स्ट नेनु इंग्रीडियंट्स चेप्तानंडी। నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను, అంతే కప్ మీరు నెయ్యి తీసుకోవాలి, అంతే కప్ షుగర్ తీసుకోవాలి, సరిపడ జీడిపప్పు తీసుకోవాలి। మనం షుగర్ సిరప్ ఫస్ట్ రెడీ చేసుకుంటామండి। ఈ షుగర్ సిరప్కి నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను కాబట్టి దానికి 1:2 2 కప్స్ సేమ్ కప్తో వాటర్ వేసేసుకొని మనం ఇది షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి। ఇది షుగర్ సిరప్ మనకి ముందుగుండా రెడీ చేసుకుంటే హల్వా అనేది చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతది। జస్ట్ అలా కలుపుతూ షుగర్ కరిగిపోయింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఆఫ్ చేసుకొని మనం కొంచెం చల్లార పెట్టుకోవాలండి। మరి వేడి సిరప్ మన హల్వాలో వేసేస్తే బాగా పైకి మనకి తుల్లిపోతది కాబట్టి మనం ముందుగుండా షుగర్ కలిపేసుకొని మిగతా ప్రాసెస్ రెడీ అయిన లోపల ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం చల్లార్తది। దాని తర్వాత నేను ఒక కళాయి తీసుకున్నాను। కళాయిలోని ఫస్ట్ గోధుమ పిండిని వేయించుకోవాలి। సో నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదా, ఇది కొంచెం మనకి స్మెల్ రాకుండా కొంచెం డ్రైగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి। సో మనం ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండే చేయాలండి, ఎందుకంటే ఈ ప్రాసెస్లో కొంచెం మనకి ఇటు అటు అయినా కింద మాడు వెంటనే ఈజీగా అంటస్తుంది। సో కలర్ మారింది కదా, ఇప్పుడు ఇదే గోధుమ పిండిలో నెయ్యి వేసుకున్నా। సో అంతా నెయ్యి ఇప్పుడే వేసుకున్నాను, ఎందుకంటే నేను జీడిపప్పులు సెపరేట్గా వేపనండి। జీడిపప్పులు కూడా నేను కొంచెం గోధుమ పిండి ఇంకా నెయ్యి రెండు కలిపి ఉడికినప్పుడే లాస్ట్లో వేసేస్తా। ఇప్పుడు గోధుమ పిండి కూడా చూడండి, అలా కలుపుతూ ఉండాలి మనం, దగ్గరుండే కలుపుతూ ఉంటే ఒక లైట్ బ్రౌనిష్ కలర్లో మనకి వస్తుంది। మనకి ఏ కలర్లో కావాలో ఆ కలర్లో మనం ఆపేసి అదే ఆ ప్రాసెస్ అప్పుడు మనం షుగర్ సిరప్ వేసుకోవాలి। నేను ఇక్కడ కొంచెం గోధుమ పిండి కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు నేను జీడిపప్పు వేసుకున్నాను। జీడిపప్పు వేసిన తర్వాత జాగ్రత్త అండి, జీడిపప్పు వలన హీట్ జనరేట్ అవుతుంది త్వరగా, సో బేగా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి। సో అలాగే మనం మీరు స్పీడ్గా కలుపుతూ మీరు షుగర్ సిరప్ వేసేసుకోండి। షుగర్ సిరప్ వేసేసిన తర్వాత కూడా మీరు వెంటనే గరిటతో అలా తిప్పుతూ ఉండండి, లేదంటే ఉండలు చుట్టేస్తుంది। సో ఇది ఇలా కదుపుతూ ఉంటే ఒక 2 మినిట్స్లోని మీకు దగ్గరకు అయిపోతుందండి। దగ్గరకు అయిపోయిన తర్వాత మనం నెయ్యి వచ్చినంత వరకు మనం అలా కదుపుతూ ఉండాలి। సో మధ్యలో ఒకసారి గరిటతో చిన్న తీసుకొని మనకి ఉండలు లేదా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా మొత్తం నేను చెక్ ఇప్పుడు కొంచెం నెయ్యి వచ్చింది అనేటప్పుడు నేను కొంచెం చెక్ చేసుకున్నా, ఓకే ఏమీ ఉండలు లేవు కాబట్టి ఇంకొంచెం సేపు ఉంచుకున్నానండి కళాయిలో నూనె నెయ్యి కనిపించేంత వరకు। దాని తర్వాత నేను బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా నేను పెట్టేసుకున్నా। సో ఈ విధంగా మీరు కూడాను, ఎందుకంటే మనం వారంకి ఒక్కసారైనా నైవేద్యం చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మీరు చాలా ఈజీగా నైవేద్యం చేసేసుకోవచ్చు। సో మీరు తప్పకుండా ట్రై చేయండి, మిస్ కావద్దు। ప్లీజ్ 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 ఎలాగైనా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ, బాయ్।